పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల కష్ట నష్టాలను నేరుగా తెలుసుకుంటూ పలు హామీలిస్తూ వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్న జగన్ కు అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ దానిపై ఆమె ఏ విధంగా కూడా స్పందించలేదు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మంచి ఆదరణ దక్కుతుండటంతో ఇదే మంచి సమయం అని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని కృపారాణి డిసైడ్ అయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సమయంలో ఆయన సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకోవాలని కిల్లి కృపారాణి యొక్క ఉద్దేశం అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే కిల్లి కృపారాణి స్వస్థలం టెక్కలి. ఈ నియోజకవర్గంతో తనకున్న అనుబంధం రీత్యా ఎమ్మెల్యే టికెట్ తనకివ్వమంటూ జగన్మోహన్ రెడ్డిని కృపారాణి కోరారంటూ తెలుస్తోంది. అయితే వైసీపీ తరపున ఇప్పటికే ఆ సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో వేరే స్థానం గురించి ఆలోచించమంటూ ఆమెకు జగన్మోహన్ రెడ్డి సూచించారంటూ టాక్. ఇక నిజంగానే కిల్లి కృపారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం కళింగ సామాజిక వర్గం బలంగా ఉన్న పలాస నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి దిగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.